ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. నేను ఒక గొంగలి పురుగు లాంటి వాడిని. ఎక్కడ నేనుంటే అక్కడ నా చుట్టూ ఉన్నవారికి కంపరం పుట్టిస్తాను. ఎక్కడ నేనుంటే అక్కడ నా చుట్టూ ఉన్నవారికి నరకం చూపించేస్తాను, బాధ కలిగిస్తాను. ఈరోజు నేను చేస్తుంది అదే. నా ఇంట్లో నా వల్ల నా భార్యకు సుఖం లేదు, భర్తకు సుఖం లేదు, పిల్లలకు సుఖం లేదు, కన్న తల్లికి తండ్రికి సుఖం లేదు. నేను ఒక గొంగలి పురుగు లాంటి వాడిని, చుట్టూ ఉన్నవారికి కంపరం పుట్టించేవాడిని. నేను ఎక్కడ ఉంటే అక్కడ నా చుట్టూ ఉన్న వాళ్ళు ఇబ్బంది పడతారు, బాధపడతారు. అలాంటి నన్ను కూడా దేవుడు మార్చగలనా? అయితే వినండి, ఇతరులకు బాధను పుట్టించే, దురద పుట్టించే, వేదన పుట్టించే, కంపరం పుట్టించే ఈ గొంగళి పురుగట ఒకరోజు ఒక నిర్ణయం తీసుకుంటుందట. ఎంతకాలం ఈ పాపిష్టి బ్రతుకు, ఎంతకాలం ఈ చేదరి బ్రతుకు, ఇతరులకు కోపాన్ని, వేదనను, బాధను కలిగించే ఈ బ్రతుకు ఎంతకాలం? ఒకరోజు అనుకుంటుందట, చిచి ఈ జీవితం నాకు వద్దు అని చెప్పి తనతో పాటు ఉన్న గొంగళ పురుగులన్నింటినీ విడిచిపెట్టేసి తను ఎప్పుడూ తిరిగేటటువంటి చెత్త చెదారపు స్థలాలకు దూరమైపోయి ఒక గూడు కట్టుకొని ఆ గూడులోనే ఒంటరిగా లోకానికి వేరై, తన సర్కిల్కి వేరై, తన స్థలాలకు వేరై ఒంటరిగా గూడు కట్టుకొని నేను ఇక మీదట గొంగళి పురుగుగా ఉండడానికి వెళ్ళలేదు అని చెప్పి అది వేరై గూడు కట్టుకుని ఆ గూడులోనే ఒంటరిగా ఉంటుందట గొంగళి పురుగు. అలా ఒంటరిగా ఉన్న గొంగళి పురుగు కొంతకాలం అలాగే వేరైన గొంగళి పురుగు ఆ గూడును కొట్టుకుంటూ, ఆ గూడును పగలగొట్టుకుంటూ 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 బయటికి నెమ్మదిగా 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 వస్తుందట. గొంగళి పురుగుగా కాదండి, ఒక అద్భుతమైన రూపము కలిగిన సీతాకోక చిలుకగా బయటకు వస్తుందట అండి. ఏమిటండి అద్భుతం, ఏమిటండి ఆశ్చర్యం! అంతకుముందు అందరికీ చిరాకు పుట్టించిన గొంగళి పురుగు, చెత్త చెదారంలో తిరిగిన గొంగళి పురుగు తన జీవితంలో మార్పు కావాలని కోరుకున్నప్పుడు తనతో పాటు ఉన్నటువంటి గొంగళి పురుగులకు దూరంగా ఉండి, ఆ చెత్త చెదారానికి దూరంగా ఉండి వేరు చేసుకుని ప్రత్యేకించుకున్నప్పుడు అదే గొంగళి పురుగులో నుంచి దేవుడు సీతాకోక చిలుకను, రంగు రంగుల సీతాకోక చిలుకను, అప్పటిదాకా నేల బారు జీవితం జీవించిన ఆ గొంగళి పురుగు ఇప్పుడు ఆకాశంలో ఎత్తైన స్థలములో ఎదిగి ఎగిరేటటువంటి అద్భుతమైన సీతాకోక చిలుకగా దేవుడు మారుస్తున్నాడండి. మురికిలో చెత్తలో జుర్రుకున్నటువంటి ఆ గొంగళి పురుగు ఇప్పుడు మకరందాన్ని జుర్రుకునే సీతాకోక చిలుకగా దేవుడు మార్చగలిగితే నువ్వు గొంగళి పురుగైనా చీడ పురుగువైనా నిన్ను అద్భుతమైన ఆత్మీయునిగా మార్చుటకు నా దేవుడు చాలినవాడు. ఉన్నారా ఈరోజు మన మధ్య ఎవరైనా? బ్రదర్ మీరు ఎగ్జాక్ట్గా నా గురించే మాట్లాడుతున్నారు. నేను నాశనం కాకూడదని దేవుడు ఈ సందేశాన్ని నా కోసమే వినిపింపజేస్తున్నాడు. ఈరోజు నా జీవితాన్ని మార్చుకోవాలని ఆశపడుతున్నాను. ఈరోజు నా బ్రతుకు గొంగళి పురుగు కంటే అసహ్యంగా ఉంది. ఒక చీడ పురుగుగా నేను జీవిస్తున్నాను. కానీ దేవుడు దే గొంగళి పురుగు నుంచి సీతాకోక చిలుకను పుట్టించగలిగితే నాలో నుంచి కూడా ఒక అద్భుతమైన ఆత్మీయుణ్ణి, ఆత్మీయురాల్ని దేవుడు తీసుకురాగలడు అనే విశ్వాసము ఈ వాక్యము ద్వారా నాకు కలిగిందే. నా జీవితాన్ని ఈరోజు నా ప్రభువుకి అంకితం చేయాలి ఆశపడుతున్నాను అన్నవారు ఎవరైనా ఉన్నారా? ఉంటే మీ హస్తాన్ని ప్రభువు చూపిస్తారా? మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు మమ్మల్ని ప్రేమించావు కాబట్టి సూటిగా స్పష్టంగా మా హృదయ లోతుల్లో ఉన్న పాపాన్ని బయటపెట్టి యేసో గొంగళి పురుగు వంటి నా జీవితాన్ని, చీడ పురుగులా తయారైన నా బ్రతుకును నూతనపరచు నాయన, పరిశుద్ధపరచు ప్రభువ. అరికాలు మొదలుకొని నడి నెత్తి వరకు నీ రక్తములో కడిగి శుద్ధి చేయి. నీ బిడ్డలగా నేను మేము బ్రతికినంత కాలము కొనసాగులాగున కృప చూపించమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.